తెల్లబొల్లి మాటలు చెప్పే టీడీపీకి కాలం చెల్లిందని, ఇందుకు నిదర్శనం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయమేనని హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. అనంతపూర్ జిల్లా హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గ్రామ పంచాయతీల విజయ భేరిపై ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం జరిగిందన్నారు. మాయ మాటలతో ఓట్లు వేయించుకుని సినిమా షూటింగులు చేసుకుంటూ ప్రజా సమస్యలను పట్టించుకుని ఎమ్మెల్యే బాలకృష్ణకు ఇక గడ్డు పరిస్థితులేనని ఆరోపించారు. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా చంకలు గుద్దుకున్న టీడీపీ నాయకులకు ఈ ప్రాంత ప్రజలు మంచి గుణపాఠం చెప్పి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారన్నారు. ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమంటూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు. జరగబో మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్ సీట్లు సాధించి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది మరి కుప్పంలోనే 29 స్థానాల్లో 75 స్థానాలు ఎలా ఓడిపోయారు, అక్కడ ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు వెంటనే మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వెళ్తే రివ్యూ చేస్తున్నాడు, 3 రోజుల రివ్యూ. అంటే మీరు ప్రజలు మర్చిపోయారు, ప్రజా సంక్షేమ అభివృద్ధి మర్చిపోయారు కాబట్టి మట్టి కనిపిస్తున్నారు. ఎక్కడ పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం అభివృద్ధి దిశగా నవరత్నాలు ఏ విధంగా పవిత్ర గ్రంథంలోని అంశాలుగా చూస్తానన్నాడు, అదేవిధంగా అమలు చేస్తున్నాడు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడే ఒక అబ్బాయి మనం బయట చూసాము, ఒక పెద్దమ్మ, మేమేమే ఆమెకు ట్యూటరింగ్ కూడా మేమేమి చేసినాం, ఇవో అన్ని వస్తున్నాయి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, మా అన్న వేస్తున్నాడు, మా జగన్ చేస్తున్నాడు చేస్తున్నాడు అని చెప్తా ఉంది. అక్క ఇప్పుడే టీడీపీ నుంచి మా వైఎస్ఆర్సీపీ చేరారు సార్, ఈరోజు రాసిన ఈరోజు వచ్చింది. హాయ్ బుర్రి ఎందుకు ఏదో ఓకే, ఇది కూడా రాయాల, మనకి సముద్రంలో ఎందు ఓడిపోయింది రాయాలి, అసలు క్లీన్ స్వీప్ ప్రధాన మండలాలు పోయింది కూడా రాయాలి. అంటే ఒక విశ్లేషణాత్మక ఇది రాసినప్పుడు మా కథనం ఇది కానీ మంచినీటి వ్యవస్థ కానీ, ఇదిగో ఇప్పుడు 300 మంది పిల్లలకు ఎస్డిజిఎస్ కాలేజీలో మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. మా పిల్లలు ఎదిగి మాకంటే ఎత్తుకు రావాల్సి మా పిల్లలు ఎదగాలి, చదువులో క్రీడల్లో ఉద్యోగాల్లో హిందూపురం పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. మీకు ఆకాంక్ష ఎక్కడ, ఇదో ఆఖరి నిమిషంలో వచ్చి అరచేతిలో వైకుంఠం మా ఇగో సినిమా గ్లామర్ తో మీరు ఓట్లు సంపాదించుకున్నా అనుకోవచ్చు, కానీ ఈసారి ప్రజలను కోరుతున్నా, ప్రజలను ఒకటే కోరుతున్నా, దయచేసి అభివృద్ధికి ఏ విధంగా ప్రజలు ఈ సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో పట్టం కట్టారో మా ప్రజా సంక్షేమం చేస్తున్న ముఖ్యమంత్రిని చూసి, మా పనితనాన్ని చూసి, ప్రతి కుటుంబానికి అమ్మ ఒడి చేయూత ఆసరా భరోసా, రైతన్నకు విద్యా దీవెన వసతి దీవెన నేతనేస్తాం, జగనన్న తోడు, ఏ ఇక మా అక్క చెల్లెమ్మలకు పట్టాలు, ఈ మంచి పనులు ఒక్కొక్కరికి లక్షల ఒక లక్ష పైనే వీళ్ళించే ఏదో ఒక ప్రలోభాలు చూపెట్టడానికి ట్రై చేస్తారు. తర్వాత అరచేతిలో వైకుంఠాలు, ఇదిగో అది గుడి కడతాం ఇది కడతాం, ఏ పని చేయాలన్నా మాకే సాధ్యం. మా ఉండేది మా ఇప్పుడు ఉన్నది మా ప్రభుత్వం, ఉండబోయేది మీ ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు మీకేం భయాలక్కర్లేదు, ఈ పూజలు గీజలు మా వాళ్ళు చేయరు మా